ఐఏఎస్ సెక్రటేరియట్ లోకి ప్రవేశం, రెండు గదులు సిద్ధం చేస్తున్న సంస్థలు. ఏపీ నిధులపై వెంకయ్యకు బాబు కౌంటర్, ఫండ్స్ ద్వారా ఇప్పించాలని కోరిన సీఎం. టీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి జగన్ మద్దతు, పాలేరు బరి నుంచి తప్పుకున్న వైసీపీ. బీజేపీ ఆఫీస్ లో తెగిపడిన లిఫ్ట్, కేంద్ర మంత్రి నడ్డాకు తప్పిన ముప్పు. విజయ్ మాల్యాను కోర్టు ముందుకు తీసుకొస్తాం, ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విదేశాంగ శాఖ. వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. చాంద్ పాషా హ్యాండ్ ఇస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ పార్టీ నేతలను తనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న పాషా అక్కడి నుంచి విజయవాడ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం 50 వాహనాల్లో తన అనుచరులతో కలిసి విజయవాడకు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం ఆయన బాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చాంద్ బాషా పసుపు కండువా ఎప్పుడు కప్పుకోబోతున్నారు, లాంఛనమేనా? తేదీ అనుకున్న విధంగానే రేపు చంద్రబాబు సమక్షంలో కదిరి వైకాపా ఎమ్మెల్యే అక్కడ చాంద్ బాషా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో టీడీపీ నాయకుడుగా ఉన్న అతను ఎలక్షన్ సమయంలో వైకాపాలోకి చేరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరిలో గెలుపుదడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎవరైతే ఉన్నారో చాంద్ బాషా కుటుంబ సభ్యులు, మొదటగా చంద్రబాషాకు సంబంధించిన ఆయన సోదరులు నారా లోకేష్ తో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే రేపు మంచి ముహూర్తం కూడా నిర్ణయించుకుని తెలుస్తుంది. దీంతో భాగంగా ఇవాళ సాయంకాలం చాంద్ బాషా అతని అనుచరులు విజయవాడకు బయలుదేరి పయనమయ్యారు. మరోవైపు విజయవాడను ఎవరైతే ఉన్నారో చాంద్ బాషాను బుద్ధిగించేకి రాష్ట్ర ఎవరైతే రాష్ట్రం నుంచి నాయకులు వైకాపా నాయకులు వస్తున్నారో సమాచారం అందుకోవడంతో ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఆయన సమీపంగా ఉన్న కార్యకర్తల నుంచి మనకు అందిస్తున్న సమాచారం మేరకు అతనితో పాటు ఏమన్నారు కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన 7 మంది కౌన్సిలర్ల పాటు సర్పంచులు, డిప్యూటీసులు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. శ్రీనివాస్, అంటే చాంద్ పాషా టీడీపీలో చేరికకి సంబంధించి జిల్లా పాలిటిక్స్ లో ఎటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి? ఇప్పటికే అనంతపురం జిల్లాలో 14 కాన్ఫరెన్స్లు, 12 కాన్ఫరెన్స్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో టీడీపీకి మరో సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. 14 కాన్ఫరెన్స్లో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. అయితే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో గతంలో కూడా చాంద్ బాషా టీడీపీ ఫాలోయర్ గా ఉన్నారు, క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన లాడ్జ్కి సంబంధించి దాని ప్రారంభోత్సవం కూడా నారా లోకేష్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సన్నిహితంగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో అక్కడ చాంద్ బాషా సంబంధించిన సోదరులు మొదటగా నారా లోకేష్ సమావేశం అయితే తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే రేపు తేదీ నిర్ణయించుకుని ఆయన ఒకసేపు క్రితమే విజయవాడకు బయలుదేరారు. తేదీ కింది స్థాయి కేడర్ ఏమనుకుంటుంది? పూర్తి స్థాయిలో కింది స్థాయి కేడర్ నుంచి ఒత్తిడి రావడంతో ఆయన టీడీపీకి చేరుతున్నట్టు తెలుస్తుంది. కార్యకర్తలు కూడా ఉత్సాహం కనబడుతుంది. కదిరిలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఏదైతే ఉన్నారో గతంలో వైకాపా బ్యానర్ పైన కట్టిన చాంద్ బాషా ఫ్లెక్సీలు కూడా తొలగించే పని చేస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆయనకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చాంద్ బాషా ఇంటి దగ్గర చేరుకొని అక్కడి నుంచి భారీ వాహన శ్రేణిలో కూడా బయలుదేరే అవకాశం ఉంది. కార్యకర్తలు ఒప్పించిన మేరకే చాంద్ బాషా కూడా టీడీపీలోకి చేరుతున్నారు. ఎందుకంటే గతంలో చాంద్ బాషా కూడా టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎక్కువ భాగం టీడీపీకి రావాలని పట్టుబడినట్టు తెలుస్తుంది. రాయ్ శ్రీనివాస్. కృష్ణా పుష్కరాలు వస్తూ ఉండడంతో ముహూర్తాల కొరత ప్రభావం ఏపీ సెక్రటేరియట్ మీద పడింది. 6 నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో ముందస్తుగానే సెక్రటేరియట్ ప్రవేశానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 4:01 ముహూర్తం ఖరారు చేశారు. ఆలోపు యుద్ద ప్రాతిపదికన 2 గదులు సిద్దం చేయాలని సీఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం.
एपी सेक्रेटेरियट प्रारंभ मुहूर्तानिकी संबंधिंची डीटेल्स मा प्रतिनिधि कृष्ण अडुगुदाम. कृष्ण, मुहूर्तम खरारैनट्टेना? देवी, आंध्रप्रदेश सचिवालय तात्कालिक सचिवालय एदैते उंदो अदे पर्मनेंट भवनालु निर्माणं जरुगुता उंदि. गत नेल रोजुलुगा युद्ध प्रातिपदिकं जरुगुता उंदि. वास्तवानिकि इदि जून नेल चिवर्लो प्रारंभोत्सवं चेयाल्सि उंदि. अयिते పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు రావడం, ఆరు నెలల వరకు సుముహూర్తాలు లేని కారణంగా వేద పండితులను ఈరోజు అంటే ఒక రెండు రోజుల క్రితం నుంచి కూడా ప్రభుత్వం సంప్రదిస్తూ వస్తుంది. అయితే సరైన ముహూర్తం అంటే ఈ నెల 25వ తేదీ ఉదయం, సోమవారం ఉదయం సరిగ్గా 4:01 సచివాలయానికి సంబంధించిన మనం అనుకునే విధంగా గృహప్రవేశం, ఆ గృహప్రవేశం చేస్తారు. ఆ వేద పండితులు, అతి కొద్దిమంది కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబంతో పాటు కొద్దిమంది మాత్రమే ఈ దీనికి హాజరవుతారని తెలుస్తా ఉంది. అయితే ఒక ఆరు నెలల తర్వాత, ఆరు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో జూన్ నుంచే, జూలై నుంచే ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడ తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈలోపు కానీ ముహూర్తం మనం గృహప్రవేశం చేయకపోతే ఆరు నెలల వరకు ఆగాలి. అప్పటి వరకు ఆ బిల్డింగ్ను అలాగే ఉంచేస్తే మళ్ళీ ఉద్యోగులు రావడానికి ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో ప్రభుత్వం కొంత చొరవ చూపిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రులు నారాయణ, అలాగే ప్రతిపాటి పుల్లారావు కూడా చెప్పడం జరిగింది, మీడియా కూడా చెప్పడం జరిగింది. సోమవారం ఉదయం ఖచ్చితంగా 4:01 గృహప్రవేశం చేస్తామని, ఆ తర్వాత నిర్మాణాలు కొనసాగుతాయని, ఉద్యోగులు రావడానికి వెసులుబాటుగా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే దీంతో పాటు రాజధానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఈ గృహప్రవేశానికి సంబంధించి ఖచ్చితంగా 2 గదులను అంటే మొదటి బ్లాక్ లోని 2 గదులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, సోమవారానికి అందజేయాలని ఒక పక్కన సిఆర్డీఏ ఏదైతే నిర్మాణాలు చేస్తా ఉందో, ఎల్ఎన్టీ అలాగే షాపూర్తికి సంబంధించిన కంపెనీలను ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దేవి, ఎస్ కృష్ణ, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు శృతిమేత్తగా విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చినా మరిన్ని కావాలంటాడని వెంకయ్యనాయుడు చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దీనికి సమాధానంగా రాష్ట్రంలో ఇబ్బందులున్నాయి, అందుకే సహాయాన్ని మరింత ముమ్మరం చేయండి అంటూ వెంకయ్యకు సూచించారు చంద్రబాబు. విజయవాడ సీపీట్ భవనం జరిగిన బహిరంగ సభలో ఈ కామెంట్లు చేశారు ఇద్దరు కీలక నేతలు. మొన్నటిదాకా ఒకరినొకరు తెగ పొగుడేసుకున్న ఈ నాయుళ్ళిద్దరు ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై తుది నిర్ణయం సభదేనని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కావాలంటే రోజా పిటిషన్ ఉపసంహరించుకోవచ్చని సూచించింది. కేసు విచారణను 1 మొదటి వారానికి వాయిదా వేసింది. తన వ్యాఖ్యలు, సస్పెన్షన్ పై కోర్టుకు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు రోజా. తన లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సస్పెన్షన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె చేసిన విన్నవించుకున్నా కోర్టు అంగీకరించలేదు. అయినా ఎమ్మెల్యేను సభలోకి రానివ్వకుండా అసెంబ్లీ ఆవరణలోని వైసీపీ ఆఫీస్ వరకు అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. అసెంబ్లీలో అనితపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకు లేఖ రాశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అనితతో తనకు ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు లేవన్నారు. సభను సభానాయకుడు అవమానించే ఉద్దేశం తనకు ఏ కోసైనా లేదన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం సుప్రీంకోర్టు సూచన ప్రకారం సస్పెన్షన్పై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు రోజా. పాలేరు ఉప ఎన్నిక కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా కాస్త సక్సెస్ అయింది. వైసీపీని ఒప్పించడంలో సఫలమైంది. పాలేరు బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన వైసీపీ కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్తో సమావేశమైన మల్లు భట్టి విక్రమార్క మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
కేంద్ర మంత్రి నడ్డాతో పాటు మరికొందరు బీజేపీ నేతలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పార్టీ ఆఫీసులోని లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. పరిమితికి మించి బరువు ఉండడంతో లిఫ్ట్ వైర్ తెగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పడిపోయింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి నడ్డా, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు మరికొందరు నాయకులు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు డాక్టర్ లక్ష్మణ్. మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు లాంఛనంగా ఛార్జ్ అప్పగించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు బీజేపీ సీనియర్ నేతలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలో బీజేపీ పాలన చారిత్రాత్మక అవసరమని, ఇంకో పదేళ్లు కొనసాగాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాల్సి ఉందన్నారు ఆయన. నాయకులు హైదరాబాద్కే పరిమితం అవ్వకుండా జిల్లాల పర్యటనకు వెళ్లాలని సూచించారు వెంకయ్య. కొత్త ఆసుపత్రుల నిర్మాణంపై తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్లలో ఈ ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా హైదరాబాద్లో 750 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించాయి. ఆరోగ్యశ్రీ కింద అందించిన సేవలకు గాను ప్రభుత్వం వద్ద భారీగా బకాయిలు పేరుకుపోయాయని చెబుతున్నాయి ఆసుపత్రుల యాజమాన్యాలు. పెండింగ్ లో ఉన్న 250 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ ఇంటర్ 2 సంవత్సరాల ఫలితాలు వెలువడ్డాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ లో 53.33%, సెకండ్ ఇయర్ లో 63.7% విద్యార్థులు పాసయ్యారు. ఫౌండేషన్ కోర్సు అమలు చేస్తున్న మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. 8, 9, 10 తరగతుల్లో ఫౌండేషన్ కోర్సులో భాగంగా అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గండి పడిందని, లోపలున్న వారంతా బయటకు వెళ్లేదాకా అది పూడుకోదని అన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ ఎవరితో కలిసే మనిషి కాదన్నారు ఆయన. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి వచ్చిన జేసీ ప్రధాని మోడీ మిత్రపక్షాలను కరివేపాకులా తీసిపారేస్తున్నారని అన్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలకు వెళ్లి గల్లంతైన 4 విద్యార్థులు చనిపోయారు. కోడూరు మండలం విశ్వనాథపల్లిలో జరిగింది ఘటన. గుంటూరు జిల్లా సిద్దిపల్లికి చెందిన 4 విద్యార్థులు గత రాత్రి ఊళ్ళో జరిగిన జాతరకు హాజరయ్యారు. ఉదయం పుణ్యస్నానాల కోసమంటూ 4 కృష్ణానదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి అంతా గల్లంతయ్యారు. గాలింపు తర్వాత 4 మృతదేహాలు దొరికాయి. విశాఖ నుంచి మొట్టమొదటి కంటైనర్ షిప్ ప్రారంభమైంది. దీంతో తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం మీదుగా గల్ఫ్ దేశాలకు తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసుకున్న సదుపాయం కలిగింది. ఇప్పటిదాకా వివిధ దేశాల నుంచి వచ్చే నౌకల కంటైనర్ల ద్వారా మాత్రమే సరుకు దిగుమతి, ఎగుమతులు జరిగేవి. మొదటిసారి విశాఖ కేంద్రంగా నడిచే కంటైనర్ షిప్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సరి అయిన కొనుగోలు లేకుండా అవస్థపడడం, కాటన్ కార్పొరేషన్ వస్తుందా లేదా అని చూడడం, ఆ కాటన్ కార్పొరేషన్ కి స్టాఫ్ కావాల్సిన లెక్కలు లేకపోవడం, అందువల్ల పత్తి రైతులకి చాలా ఇబ్బంది అవడం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ప్రాబ్లం. 2014-15 క్రాప్ కి దత్తాత్రేయ గారు ముందుకొచ్చి ఏమా మనం ఏం చేయలేమా అని అగ్రికల్చర్ మినిస్టర్ రాధామోహన్ గారి దగ్గర వెళ్ళి కూర్చొని, ఇప్పటికిప్పుడే టీం పంపించండి, మా తెలంగాణలో ఉన్న పత్తి రైతులు కష్టపడుతున్నారంటే వారు నేతృత్వంలో కూర్చొని అక్కడికక్కడి నుంచే కాటన్ కొనుగోలుకి పంపించాం. ఇప్పుడు కాటన్ విత్తనాలు సరిగా ఇవ్వట్లేదు. ఆ విత్తనాల వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ ఆ దాంట్లో వచ్చే పురుగుల్ని అరికట్టలేకపోతున్నాం అనే ఒక ఆరోపణ వచ్చినాక ఆ విదేశాల కంపెనీకి మన గవర్నమెంట్ ద్వారా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి మీరు ఇచ్చే విత్తనాలు రైతులకు పనికి రావట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంతంత రేటు ప్రతి సంవత్సరం పెంచుతూ పోతున్నారు మీరు, ఇది ఎక్కడ న్యాయమని అడిగి విదేశాల నుంచి వచ్చిన కంపెనీని వాళ్ళ ఒక చర్యల్ని అరికట్టడానికి మన ప్రభుత్వం తీసుకుంది రైతుల కోసం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం అది. ఇంకా చెప్పాలంటే ఫసల్ బీమా యోజన. నకిలీ పత్తి విత్తనాలు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉందంటున్నారు నిర్మల. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం. నమస్తే.